మొదలు పెట్టిన తర్వాత మేము ఈ సినిమా ఏ విధంగా వస్తుందో ఏ విధంగా ఉంటుందో మేము ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా తీయడం జరిగింది. మేము అనుకున్నట్టు అనుకున్న దానికే మంచిగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఈరోజు ప్రేక్షకుల రిసీవింగ్ చూసిన తర్వాత మాకు మంచి ధైర్యం వచ్చింది. ఇది చూసి బ్రహ్మాండంగా ఇంత ఆదరణ ఉంటుంది అని మేము కూడా ముందుగా అనుకోలేదు. మంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకా ముందుకు తీసుకుపోవాలని సినిమాను అన్ని పల్లె పల్లెకు చిన్న 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 పల్లెలకు కూడా తీసుకుపోయి చూపెట్టాలని వాళ్ళను మేము అనుకుంటున్నాం. ఈ బతుకమ్మ సినిమాలో చేయడం నా కెరీర్కు చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడం కూడా చాలా దర్శకులకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే వరంగల్లో మేము ఒక రెండు నెలలు కింద నీళ్లు వర్షం పడి పైన ఆకాశంలో ఎండ చాలా హారిబుల్ స్టేజ్. ప్రతి వాళ్ళు కూడా చాలా కష్టపడి సినిమాకి వర్క్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా నేను కమ్మర్ రామస్వామి అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టరు నేను పల్లెటూరులో చూసేవాడిని. వాళ్ళు ఎలా నిప్పుల్లో వాటి పనిముట్లను పెట్టడము, తర్వాత వాటిని తీయడము, కొట్టడము, ఆ పని చేస్తూ వాళ్ళు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను. ఆ ఇమేజేషన్ అంతా నాకు బాగా వర్క్ చేసింది. ఇందులో వాళ్ళ క్యారెక్టర్ని నాలో నింపుకొని నేను ఈ సినిమా కోసం వర్క్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారి సూచనలు కానివ్వండి, ఇంకా మిగతా యూనిట్ వాళ్ళ సహకారం కానివ్వండి, చాలా చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి. కళ్ళు పాట కానివ్వండి, కళ్ళు డిపోలో మేము తాగడం, అక్కడ డైలాగ్స్, గౌడ్తో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా నిజంగా కూడా తెలంగాణ, పచ్చి తెలంగాణ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఇంతకుముందే ఆడియన్ అన్నాడు ఈ సినిమా ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది, పల్లెటూరు సినిమా అన్నాడు. మాకు తృప్తి అది. ఎందుకు అనంటే ఆ పల్లెని మేము సజీవంగా తెర మీద ఎక్కించగలిగినాం. ఆ తృప్తి ఈ సినిమాకి విజయాన్ని కలిగిస్తుందని నేను మనసా వాచా కోరుకుంటున్నాను.